మైటీ విలేజ్ కు స్వాగతం. ఎనిమిదవ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థిగా శ్రీమతి గీతా శ్రీని గెలిపించాలని రాటకొండ మధుబాబు ఆర్జే వెంకటేష్ ఓటర్లను అభ్యర్థించారు. ఓటర్ మహాశయులకు నా ఉదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా ఈ వార్డులో రాటకొండ సోమశేఖర్ గారి సతీమణి గీతశ్రీ గారు 8వ వార్డుకు పోటీ చేస్తున్నారు. ఆమె మంచి ఉన్నత విద్యను అభ్యసించి ఈ వార్డు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ వార్డుకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా గీతశ్రీ గారు గెలిచినట్లయితే ఈ వార్డులో రోడ్లు గాని కాలవలు గాని నీటి సమస్య లేకుండా అదే విధంగా మినరల్ వాటర్ సౌకర్యాన్ని కల్పించడానికి ప్రజలకు మరింత దగ్గరగా సేవ చేయడానికి ఆమెకు అవకాశం కల్పించాలా. ముఖ్యంగా రాటకొండ సోమశేఖర్ గారు వారి భార్య గీతశ్రీ గారు ఈ వార్డులోనే పుట్టి ఈనాడు మదనపల్లె మున్సిపాలిటీ జరుగుతున్నటువంటి ఎన్నికలలో మనకు 8వ వార్డుకు సంబంధించి గీతాశ్రీ గారు మంచి విద్యాధికారులు బాగా చదువుకున్నటువంటి వ్యక్తి ప్రజలకు సేవ చేయాలని ఉత్సాహం ఉన్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని మదనపల్లి మున్సిపాలిటీలో కౌన్సిలర్ గా గెలిపించినట్లయితే ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆమె భర్త రాటకొండ సోమశేఖర్ కూడా ప్రజలకంత సుపరిచితులు. గతంలో కూడా కౌన్సిలర్ గా పోటీ చేసి ఉన్నాడు. ఇక్కడ పోటీ చేసి వార్డు కౌన్సిలర్ గా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. ఈ వార్డులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తానని మాటిస్తూ ఉన్నాను. మీకు వాటర్ ఫెసిలిటీ కానీ, రోడ్డు ఫెసిలిటీస్ కానీ, పెన్షన్ ఫెసిలిటీస్ కానీ, మినరల్ వాటర్ ఫెసిలిటీస్ కానీ కల్పిస్తామని మాటిస్తున్నాను. పెన్షన్ ఫెసిలిటీస్, ఈ గృహ నిర్మాణ పథకాల కింద కానీ వచ్చిండేటివి అవకాశాలను మీకు మీ దృష్టికి తీసుకొచ్చి మీకు ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా చూపిస్తా. నాకు ఒకసారి అవకాశం ఇచ్చి అత్యంత మెజారిటీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను.